Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అది కిరణ్ టైం, ఇది జగన్ టైం. పీసీసీ ఇచ్చినా కిరణ్ చేసేది ఏముంది? ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. వైఎస్ఆర్ మరణం తర్వాత రోసయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. హైకమాండ్ అడ్డు చెప్పింది, ఆయన జగన్ ప్రజల్లోకి వెళ్లారు, జనం బ్రహ్మరథం పట్టారు. వాటి మూడేంటో జగన్కు అర్థమైపోయింది. అయినా కొందరి సూచనల మేరకు పార్టీలోనే కంటిన్యూ అయ్యారు. కిరణ్ సీఎం అయ్యారు. అప్పటికే జగన్ భావం అర్థం చేసుకున్న పార్టీ హైకమాండ్ ఏరికోరి కిరణ్కు సీఎంగా బాధ్యతలు అప్పగించింది. జగన్ కాంగ్రెస్ను చీలుస్తారన్న భయంతో రాయలసీమకు చెందిన జగన్ను అదే ప్రాంతానికి చెందిన అదే వర్గానికి చెందిన నేతతో చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. కిరణ్ సీఎం కాగానే జగన్ బాబాయ్ వివేకాను కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో తమ కుటుంబంలోనే విభేదాలు తీసుకురావడం జగన్కు నచ్చలేదు. వెంటనే పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టారు. కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేశారు. రికార్డు మెజారిటీతో జగన్ గెలిచారు. అంతే, ఆ టైంలో సీఎంగా ఉన్న కిరణ్తో ఎలాగైనా జగన్ను కంట్రోల్ చేయాలని, పార్టీకి నష్టం లేకుండా చూడాలని హైకమాండ్ సూచించింది. ఫలితంగా కేసుల పేరుతో సిబిఐ విచారణ మొదలైంది. జగన్ అరెస్ట్ అయ్యారు. దీంతో ఇక జగన్ పెట్టిన పార్టీకి భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్తో సహా కిరణ్ సైతం భావించారు. కానీ విజయమ్మ షర్మిల గ్రౌండ్లోకి వచ్చారు. అప్పుడు కిరణ్ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా టీడీపీ నిర్ణయించింది. అయినా విప్ ఉల్లంఘించిన కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలపైన వేటు పడింది. ఫలితంగా ఉప ఎన్నికలు వచ్చాయి. జగన్ జైల్లోనే ఉన్నారు. ఆ సమయంలో కిరణ్ ఎలాగైనా జగన్ పార్టీని ఓడించాలని సీఎం స్థాయిలో శతవిధాలు ప్రయత్నించారు. చివరకు కాంగ్రెస్కు 2 సీట్లు మాత్రమే దక్కాయి. అన్నీ జగన్ పార్టీ గెలుచుకుంది. ఇక రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ సమైక్యాంధ్ర నినాదంతో కొత్త పార్టీ పెట్టి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, పవన్, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు జగన్ సీఎం స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ను వీడిన కిరణ్ తిరిగి ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. రాహుల్తో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. జగన్ వైపు వెళ్లిన కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకోవాలంటే ఏం చేయాలో ఒక నివేదిక అందించారని సమాచారం. పార్టీ నుంచి వెళ్లిన వారిని తిరిగి తీసుకొస్తానంటూ కిరణ్ చెప్పినట్లుగా ప్రచారం సాగింది. ఇక ఇప్పుడు తెలంగాణలో రేవంత్ తరహాలో ఏపీలోనూ కొత్తగా పీసీసీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కిరణ్ పేరు ఫైనల్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. కిరణ్ సోదరుడు కిషోర్ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. కిరణ్ కాంగ్రెస్లో ఉన్నా యాక్టివ్ రోల్లో లేరు. కానీ ఆయనకు పీసీసీ ఇస్తారనే ప్రచారం ఢిల్లీ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో చీఫ్ విప్గా కిరణ్కు జగన్కు సంబంధించిన అన్ని అంశాల మీద అవగాహన ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. నాడు పరిటాల రవి హత్య కేసులో జగన్ పైన టీడీపీ నేతలు శాసనసభలో విమర్శలు చేయగా వాటిని కిరణ్ తిప్పికొట్టిన అంశాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ను ఎదుర్కోవాలంటే కిరణ్కే బాధ్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. అయితే ఇప్పుడు జగన్ సీఎం స్థానంలో ఉన్నారు. బలమైన నేతగా ఎదిగారు. జగన్ను తొలి నుంచి రాజకీయంగా దెబ్బతీయడానికి కిరణ్ ప్రయత్నించారనేది వైసీపీ నేతల ఆరోపణ. కానీ ఇప్పుడు కిరణ్ పీసీసీ చీఫ్ అయినా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం, జగన్కు నష్టం చేయడం ఇవన్నీ సాధ్యమయ్యేవి కావని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అది కిరణ్ టైమని ఇప్పుడు జగన్ టైం అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు.